ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రత్యర్థికి ఎక్కడా కూడా అందనంత దూరంలో నర్సాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజ్ శ్రీనివాసవరం ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీనివాసవరం ఉన్నారు. సరే, ఏంటి మీ ప్రత్యర్థికి ఎక్కడా కూడా దొరకనంత ఎత్తులో ప్రచారం సాగుతుంది, ఏ విధంగా ఉంది? ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి, ఎటువంటి వ్యూహాలతో ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారు? నా ప్రత్యర్థి అంటే ఎన్నికల్లో వాస్తవంగా వారి అభ్యర్థిత్వం 4 నెలల కింద ఖరారయ్యింది. నాది 1 నెల రోజుల కింద ఖరారైంది. 15 రోజులు మళ్ళీ సస్పెన్స్ థ్రిల్లర్ కింద నడిపారు కదా. సో నాకు తక్కువ సమయం ఉంది, ఎక్కువ పర్యటన చేస్తున్నా. నేను రాజకీయాలు కొత్త కాదు, రాజకీయాలు కొత్త కాదంటే నేను జిల్లా రాజకీయాలకు, నేను లోకల్గా రాజకీయం చేసేటువంటి వ్యక్తిని కాదు. జిల్లా రాజకీయాలతో ఎప్పటి నుంచో సంబంధం ఉంది, జిల్లా భౌగోళిక స్వరూపం మీద అవగాహన ఉంది, ఎక్కడ ఏ సమస్య ఉంది, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, మిత్రపక్షాల నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మేము తెలుగుదేశంతో 99లో కలిసి పనిచేశాం, 2014లో కలిసి పనిచేసాం, జనసేనతో కూడా కలిసి పనిచేశాం. కాబట్టి వాళ్ళందరి నాయకులతో ఉన్నటువంటి పరిచయాల కారణంగా తక్కువ సమయంలో నేను ఆవిడ కంటే కూడా ప్రచారంలో ముందుకు వెళ్ళగలిగాను. ప్రస్తుతం చూసుకుంటే పెన్షన్ విషయాల్లో కొంతమంది బ్యాంకు దగ్గర ఇస్తున్నారు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి వెళ్ళిస్తున్నారు. పెన్షన్ పంపిణీ విషయంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందని వచ్చి చాలామంది వృద్ధులు ఇంకా బాధపడుతున్న పరిస్థితి పెన్షన్ రాక. ఇప్పుడు పెన్షన్ సమస్య వాలంటీర్లను ఉపయోగించకూడదు అనేది వచ్చింది. అది బ్యాంక్ ద్వారా ఏమని చెప్పి కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చినట్టుంది. వాస్తవంగా ఈవేళ ఇంకా ఈ వారం రోజులు 10 రోజులు పోతే ఎన్నికల అనంతరం మళ్ళీ నార్మల్ ఈ 3 నెలలు కూడా అదనంగా 1,000 రూపాయలు ఇచ్చి ఏంటంటే తెలుగుదేశం పెన్షన్ ఆఫ్ చేస్తుంది అనేటువంటి దుష్ప్రచారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి ఏదైతే 4,000 పెన్షన్ ఉంటుందో అది ఏప్రిల్ మే జూన్ నెలలు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే రాత్రి సీఎం రమేష్ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాల నాయుడు, తన అనుచరులు కూడా మీ నాయకుడు రమేష్పై దాడి చేశారు, చొక్కా కూడా చింపారు, ఒక బీజేపీ కార్యకర్తను చెప్పుతో కూడా కొట్టారు. ఏంటి దాడులు? ఇది వైసీపీ పార్టీకి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సహజ లక్షణం. దాడులు చేయడం అనేది వాళ్లే దాడులు చేసి వాళ్లే కేసులు పెట్టడం అనేది కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆనవాయితీ. వాళ్లే దాడులు చేస్తారు, వాళ్లే కేసులు పెడతారు. భారత రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు కాదు, జగన్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. ఈవేళ ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి సీఎం రమేష్ గారి మీద ఈ బూడి ముత్యాల నాయుడు వారి అనుచరులు దాడి చేయడం అంటే ఇది దేనికి సంకేతం అని నేను అడుగుతున్నాను. ఈవేళ ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అన్ని జిల్లాల్లో ఓవరాల్గా రాష్ట్రం మొత్తం ఈవేళ శాంతి భద్రతల సమస్య ఉంది. నాకు ఎస్పి గారు గన్మెన్లను పంపారు ఇద్దరిని, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే కార్యకర్తలు వస్తుంటారు, కలుస్తుంటారు, మనం దోస్తూ ఉంటారు, అంటే మా అందులోనే ఉంటుంది మధ్య. మాకు కార్యకర్తలు మాకు టచ్ అవ్వకుండా ఉండాలంటే మా మనసు అంగీకరించారు. నాతో కలిసి పనిచేసి అవసరమైతే చొక్కా చింపుతారు ఆ డౌల్లో, గుండెలు ఊడిపోవచ్చు అది ప్రేమతో. కాబట్టి గన్మెన్ సిస్టమ్ మాకు అవసరం లేదు వద్దండి అని చెప్పి ఎస్పి గారికి, లేదంటే దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ మమ్మల్ని కోసం చేస్తారు, దయచేసి మీరు అంగీకరించి ఒక అధికారులు చెప్తున్నారు. వైసీపీకి దాడులు చేయడం అనేది సహజ లక్షణం, ప్రత్యర్థిని బెదిరించడం అనేది సహజ లక్షణం, ప్రత్యర్థి పార్టీలకు పనిచేసేటువంటి కార్యకర్తలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా వారిని నిరోధించాలని ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి వేళ సీఎం రమేష్ గారి మీద జరిగినటువంటి దాడి కూడా అటువంటిదే. దీన్ని ప్రజాస్వామ్యం వందలందరూ కూడా ఖండించాలి. దాడికి సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీద చర్య తీసుకోవాలి. ఇందులో ఎలక్షన్ కమిషన్ను కూడా కీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలి. మీపై కేసులు కూడా కొత్త ఏమి కాదు, కొన్ని సందర్భాల్లో గతంలో కూడా భీమవరం మీపై కేసులు కూడా పెట్టారు, ప్రభుత్వానికి ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ కేసులు ఏమైనా కొలికొచ్చాయి? ఇప్పుడు నా మీద కేసులు అమెజాన్ రీసెంట్గా పెట్టే తెల్లారులు పోలీస్ స్టేషన్లో ఉంచారు, మీరు కూడా వచ్చారు ఆవేళ. మేము ఏదో సమస్యల మీద ప్రస్తావిస్తాం అనుకున్నప్పుడు కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఇవన్నీ సహజం. కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతాయి.
ఇప్పుడు ఆ కేసులన్నీ బయటకు తీసి మమ్మల్ని ఏదో సాధ్యం చేయాలంటే సాధ్యం కాదు. మా కోర్టులు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఉన్నారు చిత్తశుద్ధితో. మా మీద ఉన్నటువంటి కేసులు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్న పెట్టినటువంటి కేసులు, లా అండ్ ఆర్డర్కి సంబంధించి, లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించి మేము ఎవరి మీద దాడులు చేసి లేకపోతే ఇంకొకరి మీద దొంగతనాలు చేసి, ఈ కేసులు మా మీద ఏమీ లేవు కాబట్టి మమ్మల్ని ఆ కేసులు బయటకు తీసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రి అమిత్ షా కూడా రానున్నారు, ఎప్పుడు రానున్నారు, సమావేశం అనేది ఎక్కడ పెట్టారు? అమిత్ షా గారి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయింది, రేపు మోడీ గారి రాజమండ్రిలో ఉంది. అమిత్ షా గారు లాస్ట్ రోజు ప్రచారం అయితే ఉందో 11వ తారీఖు 3 గంటలకు వచ్చి భీమవరంలో, అంటే మేము ఆ రోజు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో భీమవరంలో రోడ్ షో అమిత్ షా గారి 11వ తారీఖు. పూర్తిగా కూడా గత రాత్రి సీఎం రమేష్పై జరిగిన దాన్ని హేమయమైన చర్యగా భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నర్సాపురంలో తన విజయం ఖాయమైందని కూడా భూపతి రా శ్రీనివాసం చెప్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటు పరిస్థితుల్లో కూడా ఇటువంటి అల్లరి మూకలపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జనరల్ శేఖర్తో మన జాటి పాల్కొల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.